ఆత్మజ్ఞాన పరాయణులు, ఆత్మజ్ఞానము పట్ల ఆసక్తి కలిగినటువంటి ఆరుగురు శిష్యులు గురువును అన్వేషించుకుంటూ బయలుదేరారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు అంటే పిప్పలాది మహర్షి దగ్గరికి వెళ్ళారు. మరి ఆ మహర్షి యొక్క ఆజ్ఞానుసారము ఒక సంవత్సర కాలము ఆయన దగ్గరే ఉండి గురుసేవ చేసుకుంటూ మరియు తపస్సును ఆచరిస్తూ బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతారు అన్నమాట. సంవత్సర కాలము పూర్తయిన తర్వాత ఆరుగురు కలిసి గురువు చెంత కూర్చొని గురువును ప్రశ్నించడం ప్రారంభిస్తారు. మరి ఆరు మందిలో ఆరవ వాడైనటువంటి కాత్యాయన మహర్షి యొక్క కుమారుడైన కబంది అన్నటువంటి అతడు మొట్టమొదటి ప్రశ్న వేస్తాడు పిప్పలాది మహర్షి. కుతో హవా ఇమాహ ప్రజాహ ప్రజాయంతి. ఓ గురుదేవా, ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి ఎలాగ ఉద్భవిస్తూ ఉన్నది, ఈ ప్రాణులు అన్ని ఎలా పుడుతూ ఉన్నాయి అని మొట్టమొదటి ప్రశ్న వేశాడు. మరి అతడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమే మనకు ఈ మొదటి అధ్యాయం. మరి అతడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానముగా పిప్పలాది మహర్షి వివరిస్తూ వచ్చారన్నమాట. ముందుగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఆయనని ప్రజాపతి అన్నారు. ప్రజాపతి కొంతకాలము తపస్సును ఆచరించి ఆ తరువాత రెండు పదార్థాలను ఉద్భవింపచేశాడు. ఒకటి ఆకాశము, మరొకటి ప్రాణశక్తి. ఆకాశంనే రయి అనే పదార్థము అన్నారు, ప్రాణశక్తి అంటే శక్తి స్వరూపం. ఈ రెండింటి యొక్క కలయిక ద్వారా, ఈ రెండింటిని జంట అన్నారు, ఈ జంట యొక్క కలయిక ద్వారా సమస్తమైనటువంటి విశ్వం ఏర్పడుతుంది అని ఆయన భావించారు. మొట్టమొదట ఈ రెండింటిని సృష్టించారు. మరి ఈ రెండింటి వల్లనే మనకు పంచభూతాలు అన్నీ కూడా ఆవిర్భవించాయి. ఆకాశమే వాయువై, అగ్ని అయి, జలమై, పృథ్వీ అయి పంచభూతాలుగా వెలిసింది. దేని వల్ల? ప్రాణశక్తి ద్వారా. ఆ పంచభూతాల నుంచి సకల జీవరాశులు పుట్టాయి. మనం ఈ అంశాలన్నింటినీ ముందు క్లాసులలో సవివరంగా తెలుసుకున్నాము. శారీరక ఉపనిషత్తుని గురించి మరియు తైత్తిరీయ ఉపనిషత్తుని గురించి, అందులో సృష్టి అన్నది ఎలా ప్రారంభమే. ఈ ప్రకారముగా ఈ రెండింటి యొక్క కలయిక ద్వారానే ఈ విశ్వమంతా కూడా వ్యాపకమైనది. ఆ తరువాత ఈ రెండింటి యొక్క కలయిక ద్వారానే సూర్య చంద్రులు కూడా ఆవిర్భవించారు. అందుకనే ఆ ప్రజాపతియే సూర్య చంద్రులుగా అవతరించి ఆయనయే సంవత్సరమాయను, ఆ ప్రజాపతియే సంవత్సరమాయను అంటే కాలముగా, కాలోస్మి లోకక్షయకుత్ ప్రవృత్త, లోకాన్ సమావర్తునిహ ప్రవృత్త అనేసి గీతలో కూడా పరమాత్మ చెప్తారు. నేనే కాలుడనై సమస్తమైనటువంటి ప్రాణులను సంహరించేవాడను నేనే, మరి పుట్టించేవాడను నేనే, కాలస్వరూపుడను నేనే అన్నా. అలాగే ఇక్కడ ఆ భగవంతుడి యొక్క అంశమే ప్రజాపతి, ఆయనయే కాలస్వరూపముగా వెలిసినాడు. మరి కాలము అన్నప్పుడు ఇక్కడ సంవత్సరమును ఒక కాలంగా తీసుకున్నాం. మరి ఒక సంవత్సరములో మళ్ళా రెండు భాగాలు, ఒకటి ఉత్తరాయణము, మరొకటి దక్షిణాయనం. ఆరు నెలలు ఉత్తరాయణము, ఆరు నెలలు దక్షిణాయనము. మరి దక్షిణాయనములో ప్రయాణం చేసేవారు తిరిగి జన్మలకు వస్తారు. ఉత్తరాయణము గుండా ప్రయాణం చేసేవాళ్ళు ఇక జన్మకు రారు, భగవంతుడిలో ఐక్యమైపోతారు. తర్వాత సూర్యుడి యొక్క విశిష్టతను గురించి మనకు 11వ మంత్రములో వివరిస్తూ వచ్చారు. సూర్యుడు అంటే మనకు ప్రత్యక్ష దైవము అని చెప్పచ్చు. మనకు కన్నులకు కనిపిస్తూ ఉన్నాడు, ఇంద్రియాలకు గోచరమయ్యేటటువంటి దైవం ఎవరంటే సూర్యుడు. అందుకే పూర్వము పెద్దలు సూర్యుడికి ప్రతిరోజు నమస్కారాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సంప్రదాయాలు తగ్గిపోయినాయి అనుకోండి, సూర్యుడికి నమస్కారం చేసిన తర్వాతే వాళ్ళు మిగతా పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళను. ఈవెన్ మా అమ్మమ్మ కూడా, ఆమె దాదాపుగా 109 సంవత్సరాలు జీవించింది. చివరి రోజు కూడా తన పనులు తాను చేసుకుంటూ టిఫన్ తింటూ తింటూనే శరీరాన్ని వదిలేస్తుంది.
మరి ఆమె ఏ పూజలు ఏమి చేసేది కాదు, కానీ ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేసేది. మొహం కడుక్కుంటూనే బయటికి వెళ్ళేసి సూర్యుడికి నమస్కారం చేసేదను. అలాగే సంధ్యావందనం చేసేవాళ్ళు కూడా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. మరి సూర్యుడు అంటే మనకు కనిపించే దైవం. మరి ఆ సూర్యుడి యొక్క విశిష్టతను గురించి, ఆయన ఎలాగ ప్రత్యక్ష దైవంగా ఉన్నారో 11వ మంత్రంలో వివరించారన్నమాట. గీతలో కూడా పరమాత్మ 10వ అధ్యాయంలో జ్యోతిషాం రవి రంశుమాన్, జ్యోతిష్యులలో అంటే తేజస్సులలో సూర్యుడను నేనే అయి ఉన్నాను అను. సూర్యుడు అంటే కూడా పరమాత్మ యొక్క అంశమే అన్నమాట. ఎలాగైతే ఆ భగవంతుడి యొక్క అంశమే విశ్వమంతా, బంగారము ఉంది, బంగారాన్ని మనము ఒక తీగలాగా చేస్తాము, తీగ నుంచి నగలు తయారవుతాయి, నగలలో అంతా ఉన్నది బంగారమే, బంగారం లేకుండా నగలు లేవు. అలాగే విశ్వేశ్వరుడు లేకుండా విశ్వమే లేదు. కనుక విశ్వం వే వేస్ట్ వ్యాప్నోతీతి విష్ణుకు అన్నారు. అదే అమ్మవారిగా చెప్పినప్పుడు వ్యాపిని వివిధాకార, విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఆ పరాశక్తి. వివిధమైనటువంటి పిప్పలాది మహర్షి కూడా ఆ సూర్యుడి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ 11వ మంత్రాన్ని చెప్పారు. ఈ మంత్రము అన్నది ఋగ్వేదములోనిది. ఋగ్వేదములో చెప్పినటువంటి మంత్రాన్ని ఇక్కడ మనకు అథర్వణ వేదం, ప్రశ్నోపనిషత్తు అంటే అథర్వణ వేదం, ఈ వేదములో కూడా వివరించారు అన్నమాట. ఎందుకంటే ఋగ్వేదంలో సూర్యుని గురించి ఎంతో విశిష్టతను చెప్పారు. మరి ఆ మాటనే ఇక్కడ శిష్యులకు వివరిస్తూ పిప్పలాది మహర్షి, మరి ఆ సూర్యభగవానుడు ఎలా ఉంటాడు అంటే పంచపాదం పితరం ద్వాదశాకృతిం దివ ఆహు పరే అర్థే పురుషిణం అథే మే అన్యవు పరే విచక్షణం సప్త చక్రే షడర ఆహురర్పితమితి. మరి ఈ మంత్రంలో మనకు రెండు పాదములు ఉన్నాయి. ఒక పాదమును కొందరు ఋషులు చెప్పినట్లుగా చెప్పారు, మరొక పాదము మరికొందరు శిష్యుల యొక్క అభిప్రాయంగా చెప్పారన్నమాట. మరి మొట్టమొదటిది పంచపాదం. ఆ సూర్యుడు 5 పాదములను కలిగి ఉన్నాడు, పంచపాదం. పీతరం అంటే తండ్రి, ఆ సూర్యుడే తండ్రి, పోషణకర్తగా ఉన్నాడు. ద్వాదశాకృతిం 12 ఆకారాలను కలిగి ఉన్నాడు. తర్వాత పరే అర్థే పురీషిణం, ఆయన పైభాగములో ఉండి మనకు వర్షాలను కురిపిస్తూ ఉన్నాడు. పురుషిణం అంటే నీటితో నిండి ఉన్నాడు, పైభాగములో ఉండి నీటితో నిండి ఉన్నాడు అంటే అర్థము పైనుండి మనకు వర్షాలను కురిపిస్తూ ఉన్నాడు అని ఆహుకు చెబుతూ ఉన్నారు కొందరు మహర్షులు. ఇలాగ చెప్తూ ఉన్నారు, సూర్యుడు 5 పాదములను కలిగి ఉన్నాడు, ఆయనే తండ్రిగా ఉన్నాడు, 12 ఆకారాలను ధరించి ఉన్నాడు, ఇంకా మనకు వర్షాన్ని అందిస్తూ ఉన్నాడు అని కొందరు ఈ మాట చెప్తూ ఉన్నారు. తర్వాత అతేమే అన్య, మరికొందరు, అన్య అంటే ఇతరులు, మరికొందరు మహర్షులు ఏం చెప్తూ ఉన్నారు అంటే విచక్షణం, ఆయనే సర్వజ్ఞుడు, గొప్ప తెలివిమంతుడు అంటూ. ఇంకా సప్త చక్రే, 7 చక్రములు కలిగి ఉన్నాడు. షడర ఆహురర్పితమితి, షడర ఆకు అంటే 6 ఆకులను కలిగి ఉన్నాడు అనేసి మరికొందరు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇద్దరి యొక్క అభిప్రాయాలు చెప్పారు, ఇద్దరు చెప్పినది కరెక్టే. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని చెప్తూ ఉంటారు మనకు కూడా ఆ వాదనలు జరిగేటప్పుడు. అయితే అందరు చెప్పేటి కూడా అక్కడ కరెక్ట్గానే ఉంటాయి, రెండు గ్రూపులుగా రెండు అంశాన్ని. అలాగే ఇక్కడ సూర్యుని గురించి చెప్పేటటువంటి ఇద్దరి మాటలు కూడా కరెక్టే. అయితే ఇక్కడ రెండు దారులను వివరిస్తూ ఉన్నాయన్నమాట. ఒకటి దక్షిణాయనాన్ని ఉద్దేశించి చెప్పినది, మరొకటి ఉత్తరాయణాన్ని గురించి ఉద్దేశించి చెప్పిన మంత్రంగా మనం అర్థం చేసుకోవాలి.
మరి 7 చక్రాలతో ఉన్నాడు, 6 ఆకులు కలిగి ఉన్నాడు, ఆయననే సర్వజ్ఞుడు.